బెల్లి ఫ్యాట్ పొట్టలో కొవ్వు తొడలలో కొవ్వు ఇలాగే కొన్ని ప్రత్యేకమైన భాగాలలో కొవ్వు ఎక్కువగా చేరుతూ ఉంటుంది కొంతమందికి వయసు వలన మరికొంతమందికి వాళ్ళ శారీరక తత్వం బట్టి ఇలా కొవ్వు పెరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ఎలా కరిగించుకోవాలి పొట్టలో కొవ్వు శరీరానికి మరియు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దీనివల్ల గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మన వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో ఆ కొవ్వుని ఇట్టే సులభంగా తగ్గించుకోవచ్చు వాటి గురించి తెలుసుకునే ముందు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి గాను మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక పొట్ట కొవ్వు కరిగించే టాప్ ఫైవ్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నట్లయితే నెంబర్ వన్ నిమ్మరసం బెల్లి ఫ్యాట్ కొవ్వును కరిగించడంలో నిమ్మరసం ఒక ప్రత్యేకమైన పాత్రని పోషిస్తుంది మన కాలేయం లివర్లో ఉండే వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా తేనెని కూడా కలపండి ఉదయాన్నే మీరు తీసుకునే టీ బదులుగా ఈ నిమ్మరసాన్ని తాగండి ఇది మీ జీవక్రియను మెరుగుపరిచి శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది నెంబర్ టూ ఆలం టీ మనం వ్యాయామం చేస్తే ఒంట్లో ఉష్ణం పెరిగి మన శరీరంలో ఉండే అధిక క్యాలరీలు మరియు బెల్లి ఫ్యాట్ కొవ్వును కరిగిస్తుంది అలాగే ఈ అల్లం టీ తీసుకోవడం ద్వారా మన శరీరంలో వేడిని పెంచుతుంది అంటే సహజ సిద్ధంగా ఒంట్లో వేడిని పెంచి తద్వారా మన శరీరంలో అధిక క్యాలరీలు మరియు కొవ్వును కరిగిస్తుంది రోజువారీ ఇలా అల్లం టీ త్రాగడం వల్ల శరీరం బరువు తగ్గి అరుగుదల పెరుగుతుంది నెంబర్ త్రీ బాదం పప్పు చాలామందికి అపోహ ఏమిటి అంటే బాదం పప్పు తింటే బరువు పెరుగుతారని కానీ అది తప్పు మీరు నానబెట్టిన బాదం పప్పుని తిని చూడండి మళ్ళీ మీకు ఆకలి వేయదు మరియు ఇంకా ఏ పదార్థాలు తినాలనిపించదు బాదం పప్పు రోజు తింటూ ఉంటే బాదం పప్పులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిస్తుంది రోజు పడుకునే ముందు ఒక ఐదు బాదం పప్పును నానబెట్టి ఉదయాన్నే తినండి నెంబర్ ఫోర్ యాపిల్ వెనిగర్ ఒక గ్లాసు నీళ్ళల్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ వెనిగర్ వేసి బాగా కలపండి ఇది మీరు భోజనం చేసే అరగంట ముందు త్రాగండి ఇలా తీసుకోవడం వల్ల మీకు ఆకలి తక్కువ వేసి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు నెంబర్ ఫైవ్ పుదీనా చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు లేకపోయినా పొట్ట ఎత్తుగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం పొట్టలో ఉన్న గ్యాస్ రోజుల తేడాతో పొట్ట వచ్చినట్టు ఉండడం మళ్లీ తగ్గడం ఈ సమస్య ఉన్నవారు పుదీనా తీసుకుంటే చాలా చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది పుదీనా కొత్తిమీర తీసుకుని రెండింటినీ బాగా మెత్తగా రుబ్బండి ఇందులో రెండు చెంచాల నిమ్మరసం కలపండి అలాగే రుచికి కాస్త ఉప్పుని కూడా వేసుకోండి రోజు మీరు తినే టిఫిన్లో ఈ పచ్చడిని మాత్రమే ఉపయోగించండి ఇలా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు గ్యాస్ సమస్య జీర్ణక్రియ సమస్యలు లాంటివి ఇట్టే తగ్గిపోతాయి సో ఈ రకంగా పొట్టలో కొవ్వును తగ్గించుకొని ఫిట్ గా ఉండండి మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియం ఉంటుంది దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియం ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీని నియంత్రిస్తుందని తేలింది